ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవయవ గురువారము మీకు నూతన హృదయమును దయచేయుదును నూతన ఆత్మను మీలో ఉంచేదను మొదటి పట్టణము గేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు మొదటి పట్టణము గేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు మీరు జాతుల మధ్య నా నామమునకు అపకీర్తి తెచ్చితి కదా నేను జాతుల మధ్య నా మహానామము పావిత్ర్యమును వెల్లడి చేయుదును అప్పుడు అవి నేను ప్రభోడనని గుర్తించును ఇది ప్రభోడనైన నా వాకు నేను మీ ద్వారానే జాతులకు నేను పవిత్రుడనని తెలియచేసుకొందును ప్రతి జాతి నుండి నేను మిమ్ము ప్రోగు చేసి మీ దేశమునకు కొనివత్తును నేను మీపై శుభ్రమైన జలమును చల్లి మిమ్ము శుద్ధి చేయుదును ఈ విగ్రహముల నుండి మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును నూతన ఆత్మను మీలో ఉంచెదను మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించినట్లును నా విధులను పాటించినట్లును చేయుదును అప్పుడు మీరు నేను మీ పితరులకు ఇచ్చిన గడ్డపై వసింతురు మీరు నా ప్రజలగుదురు నేను మీకు దేవుడనగుదును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నేను మీపై శుభ్రమైన జలములు చల్లి మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును నేను మీపై శుభ్రమైన జలములు చల్లి మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషము ఇరవై రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదునాలుగవ వచనము వరకు యేసు ప్రజలకు మరలా ఉపమానరీతిగా ప్రసంగింప ఆరంభించెను పరలోక రాజ్యము ఇట్లున్నది ఒక రాజు పెన్లికి విందును సిద్ధపరచి ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరి రెండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను కానీ వారు వచ్చుటకు నిరాకరించిరి అందుచే అతడు ఇదిగో నా విందు సిద్ధపరపబడినది ఎద్దులను దూడలను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది కనుక విందుకు రండు అని మరి ఒక మారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను కానీ వారు దానిని లక్ష్యపెట్టక తమ తమ పనులకు పోయిరి ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వ్యాపారమునకు వెళ్ళెను తక్కినవారు అతని సేవకులను పట్టుకొని కొట్టి చంపెరి అప్పుడు ఆ ప్రభువు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హతమార్చి వారి పఠనమును తగులపెట్టించెను అంతటా తన సేవకులను పిలిచి నా విందు సిద్ధముగా ఉన్నది కానీ నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు ఇప్పుడు మీరు రాజమార్గములకు పోయి కనపడిన వారన్నందరినీ పిలుచుకుని రండు అని పంపెను ఆ సేవకులు పురవీధులలోనికి వెళ్ళి మంచి చెడు భేదము లేక తమ కంటబడిన వారనందరను తీసుకుని వచ్చిరి ఆ కళ్యాణ మండపము ప్రజలతో నిండెను అతిథులను చూచిటకు రాజులోనికి వెళ్ళి వివాహవస్త్రము లేని వాణిని ఒకనిని చూచి మిత్రమా వివాహవస్త్రము లేక నీ విచ్చటికి ఎట్లు వచ్చితివి అని అతనిని ప్రశ్నించెను అందుకు అతడు మౌనము వహించి ఉండెను అప్పుడు ఆ రాజు తన సేవకులతో ఇతనిని కాళ్ళు సేతులు కట్టి వెలుపలనున్న చీకటిలోనికి త్రోసివేయుడు అచ్చట జనులు విలపించుచు పండ్లు కొరుకు కొందరు పిలువబడిన వారు అనేకులు కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే అని చెప్పి ఏసు ముగించెను ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువ మీకు స్థుతి కలుగునుగాక